నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడవు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ధీటుగా బహిరంగ సభలను నిర్వహిస్తోంది కిందటి నెల ఇరవై ఏడవ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు గుడ్ ఫ్రైడే నాడు మినహా నిరాటంకంగా ఈ యాత్ర సాగింది ఎనిమిది రోజులను పూర్తి చేసుకుంది కూడా ఈ ఎనిమిది రోజుల్లో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో పర్యటించారు వైఎస్ జగన్ కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల మీదుగా నెల్లూరుకు చేరుకున్నారు ప్రస్తుతం అక్కడే బస చేశారు నేడు తొమ్మిదో రోజు యాత్ర ప్రారంభం కావాల్సిందిగా ఉంది కానీ విరామం ప్రకటించారు రాయలసీమ జిల్లాలో సాగిన బస్సు యాత్ర బహిరంగ సభలకు వచ్చిన ప్రజాదరణపై సమీక్ష సమా సమావేశాన్ని నిర్వహించనున్నారు వైఎస్ జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవై సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వైఎస్ఆర్ ముఖ్య నాయకులు ఇందులో పాల్గొంటారు బస్సు యాత్ర తర్వాత పార్టీ గెలుపు అవకాశాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తారు ప్రజల నుంచి అందిన వినతి పత్రాలు వారి అభ్యర్థనలు విజ్ఞప్తుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది వాటన్నింటినీ క్రోడీకరించి ఎలాంటి కొత్త పథకాలు హామీలు ఇవ్వాలనే విషయం కసరత్తు సాగిస్తారు జగన్ ఉగాదిని పురస్కరించుకొని ఈ నెల తొమ్మిదిన మెనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది అందులో చేర్చే అంశాలపై పార్టీ నాయకులతో జగన్ చర్చిస్తారు రాష్ట్రంలో సొంతంగా టిప్పర్లు లారీలు ఉన్న డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దీనికి అయ్యే ఖర్చు ఇతర అంశాలన్నింటినీ జగన్ సమీక్షించే అవకాశం ఉంది ఇలాంటి పథకాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు